భవిష్యత్తు తరాల కోసం రాజధాని నిర్మాణం సహా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించగల నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని మాజీ మంత్రి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ అభిప్రాయపడ్డారు. సొంత నియోజకవర్గం చంద్రగిరిని ఈసారి చేజిక్కించుకోవడంతో పాటు రాష్ట్రంలో మరోసారి తెదేపా జెండా రెప్రెప్లాడనుందని ధీమా వ్యక్తం చేశారు. పొలిట్ బ్యూరో సభ్యురాలిగా పార్టీలో నిర్ణాయక హోదా కల్పించి చంద్రబాబు తనకు సరైన గుర్తింపునిచ్చారంటున్న గల్లా అరుణతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలిలో సభ్యులుగా పొలిట్ బ్యూరో మెంబర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన గల్లా అరుణ మన దగ్గర ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? గడిచిన 40 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి తన వారసరాలుగా ఎవరు రాబోతున్నారు అన్న విషయాలు తెలియజేసేందుకు వారిని మరిన్నాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటున్నాయి? రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి అనే కాకుండా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నేత, అదేవిధంగా పాలనాధ్యక్షుడు, ప్రజల యొక్క నాడి తెలిసినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత ప్రూవ్ చేసుకున్నారు ఏంటి అనేది. అప్పుడు సీఎంగా ఉండి గవర్నమెంట్ ఫండ్స్, మరి సెంట్రల్ ఫండ్స్ వాడటం వేరు, కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సీఎంగా ఉండి ఈ ఫండ్స్ వాడటం వేరు. ముందు నుంచి కూడా మొండి చేయి చూపిస్తున్నటువంటి మరి మోడీ గారు చాలా హ్యూమిలియేషన్ ఫీల్ అయినారు సీఎం గారు. ఎందుకంటే చాలాసార్లు అక్కడికి వెళ్ళి మరి ఆయన తీసుకొచ్చి ఎలక్షన్లలో మన ఆంధ్రదేశం అంతా తిప్పి మీటింగులు పెట్టించి మరి కలుపుకోలుగా ఉన్నందుకు, అక్కడ సెంట్రల్లో బీజేపీ వచ్చినందుకు సీఎం గారే కాకుండా మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మరి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, సీఎం గారికి చాలా దగ్గర, మరి మనకు అన్ని కార్యాలు నెరవేరుతాయని చెప్పి, కానీ ఒక్క పైస కూడా ఇవ్వకుండా ఆంధ్రదేశానికి ముండి చేయి చూపిస్తూనే వచ్చారు. అయినా కానీ కొంచెం కూడా వెరవకుండా అక్కడ అమరావతిలో కూర్చొని అక్కడ రైతులందరి దగ్గర కూడా వాళ్ళని కన్విన్స్ చేసి అంత భూమిని సేకరించడం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే చేతనైంది, కానీ ఇంకెవరికి చేత అయ్యేది కాదు. ఎందుకంటే ఆయన పైన ఉన్నటువంటి నమ్మకం అటువంటిది ప్రజల్లో. ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఈయన మనకేదో చేస్తాడని చెప్పనేసి అందరూ నమ్మి ఉన్నారు కాబట్టి ఆయన ఏమాత్రం వెనుకం చేయకుండా ఆయన కష్టాలు ఆయన భరిస్తూ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో అలా నడుపుకుంటూ, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కార్పొరేషన్లు పెట్టి అందరికీ కూడా ఫండ్స్ ఇచ్చి ఎవరికి కూడా లేదనకుండా ఎన్నో పథకాలను ఆయన చేపట్టడం జరిగింది. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు కుటుంబ పెద్ద ఉంటారనుకో, కుటుంబం ఒక తండ్రి, ఆ తండ్రికి మరి కూతుళ్ళు ఉంటారు, కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, మనవరాండ్లు ఉంటారు, ఇంతమంది ఉంటే అంతమందికి పేరు పేరున పథకాలు పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఈరోజు మన కార్యకర్తలు అందరూ కూడా గ్రామ ప్రదర్శనలో వెళ్ళి ప్రతి ఇంటికి కూడా మీకు మరి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మరి ఏమి రాలేదో చెప్పండి అనే పరిస్థితిలో ఉంది. అంటే ఏమి ఇచ్చామో చెప్పండి అని కాదు, ఏమి రాలేదో చెప్పండి అనేది. ఏమి ఇచ్చామంటే అన్నీ ఇచ్చాము, రాలేనిది ఏమన్నా ఉంటే చెప్పండి అంటే రాకుండా ఏది లేదు. మీరు ఇక్కడ కూడా ఇంతమంది జనం ఉన్నారు, ఎవరినైనా అడగండి, వాళ్ళ నోట్లోనే ఉంటాయి వాళ్ళు పెట్టిన పథకాలు. మనకైనా గుర్తుండవు పథకాలు, కానీ అనుభవించిన ప్రతి లబ్ధిదారుడు కూడా ఈరోజు మాకు ఈ పథకం వచ్చింది అని చెప్పేటువంటి పరిస్థితిని ఆయన కల్పించారు కాబట్టి తప్పకుండా తెలుగుదేశం విజయకేతనం ఎగరేస్తుంది. నెక్స్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. అంటే తెలుగుదేశం పార్టీలో అత్యంత ఉన్నతమైన పదవి పార్టీ పరంగా విధాన నిర్ణయాలు తీసుకునే పదవి పొలిట్ బ్యూరో సభ్యురాలు. పొలిట్ బ్యూరో సభ్యురాలుగా మీరు పదవి బాధ్యతలు చేపట్టారు కదా, మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో, అపారమైనటువంటి గౌరవంతో, ఎంతో నమ్మకంతో నాకు ఈ పదవి మరి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ పదవి ఇచ్చారో అదే నమ్మకంతో ఈరోజు ప్రజలు కూడా ఉన్నారు నా పైన. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి పదవి, నాకు పదవి రావడం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, తర్వాత మైనార్టీ వర్గాలు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి, అమ్మ ఇన్ని రోజులకు రాజగోపాల్ నాయుడు గారి తర్వాత మీరు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది, వాస్తవాలు తీసుకెళ్ళి మీరు సీఎం చెప్పగలిగిన నాయకురాలు మీరు అని మేము నమ్ముతున్నాము, మరి మీరు మా అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పి అడుగుతున్నారు.
మరి ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చారో అదే నమ్మకం నా పైన ప్రజల్లో కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆ రెండు జత చేసుకుని నేను ఏ విధంగా చేయాలో ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి మరి చేయగలమని చెప్పి నాకు నమ్మకం ఉంది. అంటే 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదు చేయను అని ప్రకటించారు మీరు తాజాగా, ఎందుకు కారణాలు ఏమంటారు? కారణాలు ఏమి ఉండవు. మరి 6 ఎలక్షన్లు చేశాను నేను, 4 సార్లు గెలిచాను. ఎప్పుడు ఒకరే ఉండటం అనేది అది సాధ్యం కాని పని. ఇంకా యంగ్స్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. మరి గుంటూరులో జయదేవు పోటీ చేస్తున్నారు, మరి అతనికి కూడా చాలా హెల్ప్ కావాల్సి వస్తుంది. 2 జిల్లాల్లో ఒకే కుటుంబం నుంచి పోటీ చేయడం అనేది చాలా కష్టం. మరి అందుకని పర్సనల్ రీజన్స్తో నేను వద్దనుకున్నాను. మేడం, అంటే సీఎం ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, సీఎం సొంత జిల్లా అయినప్పటికీ, చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు, ఎన్నికల్లో విజయం సాధించలేని పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు అంటారు ఈ పరిస్థితులు అంటారు? చిత్తూరు జిల్లా బాధ అయితే ఉంది. మరి అంటే మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఆ జిల్లాల్లో అంతా 100% రావడం, ఆయన సొంత జిల్లాలో రాకపోవడం అనేది నిజంగా నాకు కూడా మరి చాలా బాధాకరంగానే ఉంది. కానీ ఇక మీదట అది ఉండదని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ కూడా బాగా ఇంప్రూవ్ అయింది చిత్తూరు జిల్లాలో కూడా. మరి ఇంకా అందరూ కూడా రియలైజ్ అయ్యారు, పీపుల్ అందరూ కూడా, మరి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఏమిటి అనేది దేశ విదేశాలు అన్ని కూడా గుర్తిస్తున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గ ప్రజల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది, ఈసారి మా నియోజకవర్గం నుంచి గల్లా అరుణకుమారి స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తి ఉంటుంది, ఎవరు పోటీ చేసే అవకాశం? ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రత్యక్షంగా చంద్రగిరి వాస్తవ్యులు, చంద్రగిరి వాస్తవ్యులు మరి ఆయనకి తెలియని ఇన్ఫర్మేషను మరి కొత్తగా నాకు తెలిసేది లేదు. కాబట్టి మరి ఆయనకు మంచి ఇన్ఫర్మేషన్లే ఉంటాయి. నేను ఆయన అందరం కూడా కలిసి డిస్కస్ చేసుకొని ఒక మంచి వ్యక్తి, మరి కష్టపడి పనిచేసే వ్యక్తిని అక్కడ పెట్టడం కూడా జరుగుతుంది. మీకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, అంటే తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన గల్లా జయదేవ్ పార్లమెంట్లో తన ఒక ప్రసంగంతోనే జాతీయ స్థాయిలో ఒక నేతగా గుర్తింపు పొందగలిగారు. సో మీ సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా, ఒక ఎంపీ తల్లిగా ఆయన పనితీరును మీరు ఎలా విశ్లేషిస్తారు? ఆయన పనితీరును విశ్లేషించేదంటే ఒక తల్లిగా నేనైతే పొగడకూడదు, కాకుంటే మరి అది ఈరోజు వచ్చిన మరి ఆలోచన కాదు, చిన్నప్పటి నుంచి వాడికి ఆలోచన ఉంది. చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లోకి వెళ్ళాలా, మరి నేను గొప్ప నాయకుడు అయిపోవాలా అని చెప్పి. ఎందుకంటే వాడికి ఈ లింకను వీళ్ళందరినీ చూస్తే చాలా ఇన్స్పిరేషన్ ఉండేది. వాళ్ళ ఇక్కడలాగా కాకుండా అక్కడ మరి లింకన్ గురించి టీవీలలో అప్పుడే టీవీ ఛానళ్ళు వేసేవాళ్ళు, అదేవిధంగా బుక్స్ ఉండేవాళ్ళకు అవన్నీ చదువుకుంటూ పాలిటిక్స్లోకి రావాలని ఒక యోచన ఉండేది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి, అమ్మ నా గురించి మరి రోజు నా కార్యక్రమం దినచర్య అంతా రాయి, ఒక బుక్ రాయి అని చెప్పి అడిగాడు. అంటే ఏమని రాసేదంటే, నా గురించి రాయి, ఇప్పుడు లింకన్ గురించి రాస్తేనే కదా అందరూ చదువుకుంటున్నారు, నా గురించి కూడా రాస్తే బాగుంటుందంటే. అంటే నువ్వేమవ్వాలనంటే నేను ఇండియా ప్రెసిడెంట్ అవుతాను అని చెప్పి. అందుకు ఇండియా ప్రెసిడెంట్ అవ్వాల్సిందే బాగానే ఉంది, కానీ నువ్వు రోజు పొద్దున్న లేస్తే ప్రధానికి ఏడుస్తూ ఉంటావు, మరి నేను రోజు జయదేవ్ దీనికి ఏడ్చాడు దానికి ఏడ్చాడు అని చెప్పి నేను రాయాల్సి వస్తుంది. అప్పుడు ఏడ్చే ప్రెసిడెంట్ వచ్చాడు ఏంటి మనకని అనుకుంటారు అందరూ, మరి రాయమంటావా అని అడిగా. ఇంకా అప్పటి నుంచి ఏడుపు అనేది నిలిపేశాడు, అప్పటి నుంచి ఏడుపు అనేది ఆ చిన్నతనంలో నిలిపేశాడు. ఏంటంటే వాడికి ఒక మరి అభిలాష, తను పాలిటిక్స్లోకి రావాలా, పెద్ద గొప్ప అవ్వాలా అని చెప్పని. కాబట్టి ముందు నుంచి కూడా ఊహ ఉంది. మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పాలిటిక్స్లోకి రావాలంటే మా ఫాదరు, నాయన అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు చదువుకున్నావు అన్నీ చేసావు, కానీ ఇక్కడ ఇండియాలో పరిస్థితి కూడా ముందు నువ్వు అవగాహన చేసుకో, అందులో ముందు మాదిరి కాదు, ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి, కాబట్టి నువ్వు 1000 కోట్లు సంపాదించు, 1000 కోట్లు సంపాదించిన తర్వాత అప్పుడు వస్తే మరి అప్పుడు మరి ఆలోచిద్దామని చెప్పాడు. సరే మేమందరం మర్చిపోయినాం. మళ్ళీ వాడు వచ్చాడు, అమ్రాన్ బ్యాటరీస్ సొంతంగా స్థాపించాడు, అన్నీ చేశాడు, బాగా లాభాలు వచ్చాయి, మంచి డబ్బులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. అప్పుడు వచ్చి, తాతయ్య ఇంక నేను మరి వెళ్ళొచ్చు కదా పాలిటిక్స్లోకి అని చెప్పి అడగటం జరిగింది. తర్వాత నాకు కూడా మరి 4 ఎలక్షన్లలో ఉండి మరి 2 మండలాలు తనే చూసుకునేవాడు, బాగా ఆర్గనైజ్ చేసేవాడు. అట్లా వాడికి ముందు నుంచి అభిలాష ఉంది కాబట్టి మరి ఇది పాలిటిక్స్లోకి రావాలా చేయాలని. తర్వాత ఎంపీగా కూడా ముందు వెళ్ళాలనుకున్నాం, కానీ ఇక్కడంతా రిజర్వ్ చేసేశారు. సరే రిజర్వ్ చేశారు కదా అని చెప్పి ఎమ్మెల్యే అవుదాం అనుకున్నాడు, కానీ వాడి ఎబిలిటీకి ఎమ్మెల్యే కన్నా కూడా ఎంపీగా అయితేనే బాగుంటుందని మాకు అనిపించింది. దైవవశాత్తు
మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆహ్వానించడం, తర్వాత గుంటూరు ఎంపీగా ఇవ్వడం అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో, మా నాన్నగారు ఆశీర్వాదంతో అది లభించిందని నేను అనుకుంటున్నాను. అప్పటి నుంచి కూడాను బాగా కష్టపడి సబ్జెక్టులన్నీ చదివి అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకుని రోజు మాట్లాడుతూ ఉండేవాడు పార్లమెంట్. మా హస్బెండ్ కూడా అనేవారు, మరి వీడు ఇంత ఇంట్రెస్ట్ వ్యాపారంలో చూస్తే మనం ఏడిపో వెళ్ళిపోయేవాళ్ళం, ఇంత ఇంట్రెస్ట్ మరి ఇంత ఇంట్రెస్ట్ పెట్టి కాలేజీలో స్టూడెంట్ లాగా అన్ని సబ్జెక్ట్ అంతా చదువుకుని రోజు పార్లమెంట్కి అటెండ్ అవుతున్నాడని. పొద్దున్నే మా నాన్నగారు ఎలా వెళ్ళేవారు, పొద్దున్నే ఫస్ట్ అవర్లో వెళ్ళి లాస్ట్ అవర్ దాకా ఉండి వస్తున్నాడు. కాబట్టి అతని యోచన, అతని అభిలాష, అతని పట్టుదల, అతనికి ఆ పార్లమెంటేరియన్గా మరి ఏం చేయాలని చేయాలని చెప్పేసి దీక్ష అదే ఆయన ముందుకు తీసుకెళ్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది తెలుగుదేశం పార్టీలకు, ఈ పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం అంటే ప్రజల్లోకి వెళ్ళే అంశం అయితే తెలుగుదేశం మరి ఫస్ట్ దీనిలోనే ఉందని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు జనాల్లో ఉంటారు, కార్యకర్తలను కూడా జనాల్లోకి వెళ్ళమని రోజు చెప్తూ ఉంటారు. ఎప్పుడు మీటింగులని మరి కొన్ని పథకాలని ఆ పథకాలని ప్రవేశపెట్టాలని కార్యకర్తలను అందరినీ కూడా మరి కార్యకర్తలని లీడర్స్ని అందరినీ కూడా జనాల్లోకి తిప్పడం, జనాల దగ్గరికి పంపించడం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా చేస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇంత మీటింగులు కానీ మరి ఈ విధంగా మరి జనాల్లోకి మరి క్యాడర్ను లీడర్ను ప్రోత్సహించి జనాల్లోకి పొమ్మరడం ఇటువంటివన్నీ ఎప్పుడు జరగలేదు. అంటే చిత్తూరు జిల్లాలో రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటివరకు చాలా బాగున్నాయి. మరి రాష్ట్రం ఎంత లో బడ్జెట్లో ఉన్నా కానీ పేదల విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో ఆయన లో బడ్జెట్ను విస్మరించి పథకాలన్నీ కూడా సమకూర్చారు. కాబట్టి లీడర్స్ కూడా ధైర్యంగా మరి ఇంటికి వెళ్ళి కూడా అడిగి తెలుసుకునేటటువంటి ధైర్యాన్ని ఆయన కల్పించారు. కాబట్టి అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. గ్రౌండ్ రియాలిటీ చాలా బాగుంది తెలుగుదేశానికి. అపోజిషన్ వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, మరి దానికేముంది ఏదైనా మాట్లాడచ్చు, కానీ జనంలో అయితే అలా లేదు. జనంలో నమ్మకం చంద్రబాబు నాయుడు గారిపైనే ఉంది. సో సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరు మీద నడికే అన్న అభిప్రాయం గల్లారని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అపారమైన నమ్మకం, విశ్వాసం, ఈయన మాత్రమే అభివృద్ధి చేయగలడన్న అభిప్రాయం ఉండడంతో, అదేవిధంగా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతూ అవన్నింటినీ నేరుగా పేదలకు చేరుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తున్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుపతి.